కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. అద్భుత చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఇక్కడి కార్మికులది అందెవేసిన చేయి. నల్ల విజయ్ ఎన్నో చేనేత వస్త్రాలు వినూత్న రీతిలో తయారు చేసి మిరాకిల్ సృష్టించాడు. విజయ్ తండ్రి పరంధాములు కుట్టులేని కుర్తా, అగిపెట్టులో పట్టే చీర నేసి నేతన్నల కీర్తిని నలుదేశలా చాటగా తండ్రిని మించిన తనయుడుగా విజయ్ విజయ పథంలో సాగుతున్నాడు. 112 మీటర్ల జాతీయ జెండాను కేవలం 600 గ్రాముల బరువుతో తయారు చేశాడు. చేనేత మగ్గంపై అగ్గిపేటలో ఇమిడే చీరను తయారు చేసి 2013 నవంబర్ లో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు. ఉంగరంలో దబ్బరంలో పట్టే చీరలు సైతం తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు. తాను తయారు చేసిన అగ్గిపేటలో పట్టే శాలువాను పలువురు రాజకీయ నాయకులకు కప్పి సన్మానించాడు. అయితే ఈ చేనేత ప్రవీణుడు సిరిసిల్ల ఖ్యాతిని ఇప్పుడు విశ్వవ్యాప్తం చేయడానికి సిద్ధమయ్యాడు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తన బుల్లి సాల్వాతో సత్కరించడానికి సిద్ధమయ్యాడు. అగ్గిబిడలో పట్టే చీరనే కాకుండా చిన్న అగ్గిబిడలో పట్టే షాలను తయారు చేయడం జరిగింది. మరి ఇంకా మరి సిరిసిల్ల ఖ్యాతిని నల్ల దిశలో చాటిచెప్పాలనే ఒక స్ఫూర్తితో మరి పోయిన నెల ఉంగరంలో దూరే పూర్తి పట్టు చీరను తయారు చేయడం జరిగింది. మళ్ళీ అదే స్ఫూర్తితో మా తండ్రి గారి ఆశీస్సులతో మళ్ళీ కొత్త ప్రయోగం చేయాలన్న ఉద్దేశంతో 10 రోజులు కష్టించి చేనేత ముఖంపై తయారు చేయడం జరిగింది. దీని బరువు కేవలం 30 గ్రాములు. 30 గ్రాములు ఉండడం విశేషం. ఇది పూర్తి స్థాయిలో పట్టుదారంతో తయారు చేయడం జరిగింది. ఇదే కాక ప్రభుత్వం సహాయసహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తానని తెలియజేసుకుంటాను. సాధన ఉంటే సాధించలేనిది లేదని ఈ నేతన్న నిరూపించాడు. చేనేత రంగంలో తండ్రిని మించిన తనయుడుగా కీర్తి ప్రతిష్టలు సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.